సత్యవేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ కు ఎంపీ మిథున్ రెడ్డి 8 లక్షలు విలువ చేసే 10 ఆక్సిజన్ మిషన్లను సత్యవేడ్ ఆసుపత్రికి బహుకరణ చేశారు. ప్రజలకు ఇబ్బందులు వచ్చినా తానున్నానంటూ ఆదుకునేందుకు ముందుకు వచ్చే గొప్ప నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సూచించారని తెలిపారు. కరోనా బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్లు అందిస్తున్నారని, ఏదైనా ఎమర్జెన్సీ కేసుల కోసం ప్రజలకు అసౌకర్యం కలగకుండా 108 అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ 2 వాహనాలను సుదూర ప్రాంతాలైన తిరుపతి సిమ్స్ రుయా ఆసుపత్రికి తరలించేందుకు ఈ వాహనాలను వినియోగించుకోవచ్చు అంటూ ఆయన తెలిపారు. అనంతరం వీటీఎంకే టెస్ట్ మొబైల్ వాహనాన్ని కూడా తాను ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ వాహనం సచివేడు మండలంలోని 28 పంచాయతీలలో పర్యటించి ప్రజలందరికీ ఈ మొబైల్ వాహనం ద్వారా కోవిడ్ కో పరీక్షలు, ర్యాపిడ్ పరీక్షలు ఆసుపత్రి సిబ్బంది నేరుగా వచ్చి పరీక్షిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మొబైల్ వ్యాన్ మీ ద్వారా టెస్టింగ్ మొబైల్ వ్యాన్ అంటే అప్పటికప్పటికి రోగికి టెస్ట్ చేసే కరోనా ఆ మొబైల్ వ్యాన్ కానీ అందుబాటులో ఉండేటట్టు కానీ ఒకటి అంబులెన్స్ సిసిటి యాజమాన్ సహకారం కోసం అంబులెన్స్ పెట్టాం. ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇక్కడ హాస్పిటల్ ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు 3 ఉంది. మనం ఎమర్జెన్సీ ఏదైనా వస్తే అంబులెన్స్, ఒకటి ఏదైనా వస్తే 108, ఇంకోటి ఏదైనా వస్తే టెస్టింగ్ మిషన్. ఇది కూడా ప్రజలకు సంబంధించిన విషయం. దాంతోపాటు కలెక్టర్ గారిని కూడా చెప్పాం, ఇక్కడ డాక్టర్ అనేటువంటిది నర్సులు వేశారు, ఫార్మసిస్ట్ చేశారు, ల్యాబ్ టెస్ట్ చేశారు. ఇంకా డాక్టర్ కూడా అడిగినప్పుడు తప్పకుండా నేను వేస్తానని చెప్పి కలెక్టర్ గారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. వారికి మన అందరి తరఫున వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు బెడ్స్ కూడా వస్తున్నాయి. ఈ కరోనా నివారణ కోసం తప్పకుండా ఈ నెల వచ్చే నెల కూడా మనం దీన్ని పకడ్బందీగా మీ అందరి సహకారంతో ఈ కరోనాను పారుకోవడానికి కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకుంటాం సవనీయమని చేసుకుంటూ జిల్లా యంత్రం కానీ రాష్ట్ర ప్రభుత్వ తరఫున కానీ అదేవిధంగా ఈనాడు ఫారిన్ కంట్రీ నుంచి కొంతమంది దాతలు డాక్టర్లు వాళ్ళందరూ కూడా కొంత డైరెక్ట్గా మాట్లాడినారు. ఈ నియోజకవర్గం ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియానే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ప్రాంతం, పేదవారు ఉన్నారు చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ సత్య నియోజకవర్గానికి కూడా ఏమి కావాలన్నా మా వంతు మీరు సహకారం చేస్తానని చెప్పి వాళ్ళు మాట్లాడారు. దానికి సహకరించినటువంటి డాక్టర్ డిప్యూటీ నుంచి డాక్టర్ రవిరాజు గారికి కూడా ఈ సందర్భం కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఎందుకంటే 2-3 రోజుల్లోనే మేము పరిచయంలో మేము మాట్లాడతాం, టచ్లో ఉంటాం, ఏం కావాలని చెప్తే మీరు రాసి మందులు కావాలన్నా ఇతరత్ర నుండి డాక్టర్లు ఏమైనా కావాలన్నా కాంట్రాక్ట్ పేషెంట్ డాక్టర్లు కావాలన్నా ఈ హాస్పిటల్కి ఏమైనా నిధి కావాలన్నా కూడా మేము సహకరిస్తామని చెప్పి అమెరికా నుంచి వాళ్ళు 3 డాక్టర్లు మాట్లాడారు. వారి సహకారంతో మీ అందరికి కూడా వారికి మనందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటుంది. ఎందుకంటే మన పైన ప్రేమతో అభిమానంతో ఈ జరిగినటువంటి కరోనా